పితా పుత్ర పవిత్రాత్మనా మమన ఆమెన్ క్రీస్తు నాదిందు మిక్కిల్ ప్రియలఘు సహోదరి సహోదర్లార ప్రభునామంలో మీ అందరికీ శుభాబందనాలు తెలియచేస్తున్నాను యుద్ధంలో ఓడిపోయి బందీగా కొనుపోబడినటువంటి ఓడిపోయినటువంటి రాజుకి గెలిచినటువంటి రాజు ఆఖరి ఛాన్స్గా ఒక అవకాశం ఇస్తాడు ఏమంటాడంటే ఓడిపోయినటువంటి ఓ రాజా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను ఇందులో కనుక నువ్వు గెలిస్తే నేను విడిచిపెట్టేస్తాను ఏంటనంటే ఇదిగో ఈ పాత్ర నిండా నీళ్ళు నిం నిం నింపబడి ఉన్నాయి ఈ పాత్రను వ ఈ పాత్రలో నుండి ఒక్క నీటి చుక్క కూడా క్రింద ఒలుపు ఒలిగిపోకుండా ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఆ యొక్క ముగింపు వరకు గనుక నువ్వు తీసుకుని వెళ్తే నిన్ను ఖచ్చితంగా వదిలేస్తాను నేను అని ఇదే నీకు ఆఖరి ఛాన్స్ అని చెప్తాడు సరేనని ఎంతో గాయాలతో ఉన్నటువంటి ఈ రాజు ఆ యొక్క ఓడిపోయినటువంటి రాజు ఆ పాత్రను తీసుకుని బయలుదేరుతాడు బయలుదేరుతున్నప్పుడు ఆ ఒక కిలోమీటర్ దారికి ఇరువైపులా చాలామంది జనాలు ఉంటారు అందులో ఒకవైపు వారు ఇతనిని నువ్వు వెళ్ళలేవు ఓడిపోతావు నీ నీ పని అయిపోయింది అని చాలామంది డిస్కరేజ్ చేస్తుంటారు యువతుల వైపు ఉన్నటువంటి వారు పర్వాలేదు వెళ్ళండి నువ్వు చేరగలవని డిస్కరేజ్ చేస్తు ఎంకరేజ్ చేస్తుంటుంటారు మరికొంతమంది దారులు అడ్డంకాలు పెట్టాలని చూస్తుంటుంటారు అయితే తనను డిస్కరేజ్ చేస్తున్నది ఎవరు ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు అని తెలుసుకోవాలని ఈ రాజు అనుకుంటాడు ఈ ఓడిపోయిన రాజు కానీ ఆ ఆలోచన విరమించుకొని తన దృష్టిని ఈ యొక్క నీటి మీదనే పెట్టుకుంటూ లక్ష్యం వైపు చూచుకుంటూ నెమ్మదిగా ఇక పరుగు తీస్తాడు అటు ఇటు దిక్కులు చూడకుండా పట్టుదలతోటి ఆ లక్ష్యం చేరడంతో ఆ గెలిచిన రాజు మాటిచ్చిన రీతిగానే ఇతన్ని విముక్తులు చేస్తాడు ప్రి సహోదరి సహోదరులారా లక్ష్యం కరెక్ట్గా ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎంతోమంది ఎన్నెన్నో అంటుండొచ్చు ఎన్నో ఆకర్షణలు వస్తుండొచ్చు లేదా ఎంతోమంది ప్రలోభ పెడుతుండొచ్చు వీటన్నిటిని పట్టించుకోకుండా లక్ష్యం వైపే దృష్టిని పెట్టి ఏకాగ్రతతో ముందుకు వెళ్తే విజయాలు సాధిస్తారు కానీ చాలామంది లక్ష్యాలు పెట్టుకుంటారు కానీ ఆటంకాలు వచ్చినప్పుడు లేదా వాళ్ళు అంటున్నారు వీళ్ళు ఇది అంటున్నారు అనుకుని చెప్పి వాళ్ళు వీళ్ళు అనేటువంటి వాటి మీద లేదా ఆకర్షణల మీద లోన్ అయిపోయి మైండ్ డైవర్ట్ అయిపోయి త్రోవ పోవడం అన్నటువంటిది జరుగుతుంటున్నది విశ్వాస విషయంలో కూడా అంతే పరలోకము నీ లక్ష్యమైతే దాన్ని చేరుకోవడానికి నీకు ఏకాగ్రత అవసరము ప్రార్థన అవసరము పట్టుదల అవసరము నువ్వు ఎప్పుడైతే ఇంత ఏకాగ్రతతో నీ లక్ష్యం వైపు వెళ్తుంటుంటావో తప్పనిసరిగా సాతానుడు ఈ లోకము శరీరము పిశాచితోటి అనేక ఆకర్షణలు పెడతాడు ప్రలోభాలను నీ దారిలో పెడతాడు వాటన్నిటిని చూచుకుంటూ నీవు అవే వాటి వైపే ఉండిపోయేవా దారి తప్పపోవడం గ్యారంటీ ఈరోజు శుభవార్తలు ఆలకిస్తున్నాం ఒకటికి వంద గొర్రెలు ఉన్నాయి అవి తీసుకుని బయలుదేరుతున్నటువంటి తరుణంలో తొంభై తొమ్మిది చేరాయి కానీ ఒకటి మాత్రం తో త్రోవ తప్పుపోయింది త్రోవ తప్పుపోయింది ఎలా తప్పిపోయింది అని అంటే తొంభై తొమ్మిది కూడా ముందు నడుస్తున్నటువంటి కాపర్ను చూసుకుని వెళ్ళాయి కానీ ఈ ఒక్కటి మాత్రము ఆ లక్ష్యం మీద దృష్టి ఉంచకుండా ఏకాగ్రత ఉంచకుండా దారి ప్రక్కన ఉన్నటువంటి పచ్చగడ్డి అన్నటువంటి ఈ లోకపు వాంచులు వీటిల్లో పడిపోయిందో ఏమో అది త్రోవ తప్పిపోవడం జరిగింది ఇది ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ అసలు అయినటువంటి ట్విస్ట్ ఏంటంటే ఆ యొక్క కాపరి అయినటువంటి వారు ఆ కాపరి తప్పిపోయిన దానిని వెతకడానికి వెనకకి రావడం గురించి మనం వింటున్నాం ఈరోజు ఆ వెతికి రక్షించడానికి వచ్చిన వారే మనపరమైనటువంటి యేసుక్రీస్తు మతే శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ చి నుంచి ఈ విధంగా ఉంటుంది మనిషి కుమారుడు తప్పుపోయిన దానిని వెతకి రక్షింపవచ్చి ఉన్నాడు ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన తొమ్మిది తొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతంలోనే విడిచి దానిని వెతకుటకు పోడా పోతారు క్రీస్తే వెళ్తారు తప్పపోయిన దానిని వెతక్కి రక్షించడానికి వచ్చి ఉన్నారు తప్పిపోయినటువంటి వాళ్ళ మనము మన యొక్క లక్ష్యము తప్పిపోయింది కనుక మనము ఈ లోకపు వాంచలలో ఈ లోకపు శ్రమలలో కూరుకునిపోయినప్పుడు మనలను వెతక్కి రక్షించడానికి వచ్చారు మనకు ప్రభుత్వటువంటి క్రీస్తు మరలా మరొక ఛాన్స్ మనకి ఇవ్వబడింది ఆ ప్రభు మీదనే దృష్టి పెట్టుకోగలిగితే ఆ ప్రభువు మనలను తనపై ఎక్కించుకొని ఆనందంతో తీసుకుని వెళ్తున్నారన్నటువంటి ఆ లక్ష్యాన్ని గనక మనము మనసులో పెట్టుకుంటే మనము ఖచ్చితంగా ప్రభు తీసుకుని వెళ్తున్నటువంటి ఆ పరలోక రాజ్యానికి మనం కూడా చేరగలుగుతాం ప్రి సహోదరా సహోదరి వాక్యాన్నింటిన్నటువంటి నీవు నీవు దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నావు ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాలతో నింప నింపబడాలనుకుంటున్నటువంటి తరుణంలో ఎదురవుతున్నటువంటి వాటి మీదే నీ యొక్క దృష్టిని పెట్టుకుంటూ ఉండిపోతే నీ లక్ష్యాన్ని నువ్వు చేరలేవు పరలోకాన్ని చేరాలనుకుంటున్నప్పుడు ఈ లోకము శరీరము పిశాచి నీకు అనేక విధాలుగా ఆకర్షణలోనికి నిన్ను లాగేస్తున్నప్పుడు నీ దృష్టి వాటిపై పెట్టుకుంటూ నీ సమయాన్నంతా వాటితోనే ఉండిపోతున్నటువంటి తరుణంలో నువ్వు చేరలేవేమో జాగ్రత్త అక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు ముందుగా ఉన్నారు ఆయనను చూడు ఆయన మీద దృష్టిని పెట్టు తప్పనిసరిగా పరలోక గమ్యాన్ని నుచారగలుగుతాం ప్రార్థించదము సర్వశక్తిగలను సర్వేశ్వరానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభు మా లక్ష్యము నీవే మా గమ్యము నీవే ప్రభు దేవా మీరు మాకు ముందుగా నడిచి త్రోవ వేసి ఉన్నారు ప్రభు ఆ యొక్క వెమట నడవడానికి కావలసిన శక్తినివ్వండి నిన్ను చూచుకుంటూ నీవు ఉన్నటువంటి ఆ పరమును చేరేటటువంటి కృపను మాకు దయచేయండి ఈ ప్రార్థన మన ఆదురైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి కలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచికపాడుదరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ